కేంద్రం నుంచి సిపిఐ పార్టీ ప్రజా ప్రయోజనాల కోసం నాణ్యత లేని నిర్మాణాలపై అధికారులని హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారని, అది ఈ రోజు జరిగిన సంఘటన దీనికి ఆధారమని సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు జల్దీ భాగ్య శ్రీధర్ మరియు జిల్లా కార్యదర్శి తన్నీరు సిరికొండలు అన్నారు. ప్రజల ప్రాణాలతో మున్సిపల్ కమిషనర్ మరియు ఎమ్మెల్యే కోన రఘుపతిలు కమిషన్ల కోసం కాంట్రాక్టర్లు ఎంత నాసిరకంగా నాణ్యత లేకుండా పనులు చేస్తున్నా కనీసం పర్యవేక్షణ లేకుండా ఇష్టానుసారంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఈరోజు ఉదయం తబ్బ కాల్వ వద్ద తెల్లవారుజామున 4 గంటలకి కేవలం 1 కారు గుద్దినందుకు కరెంటు స్తంభాలు విరిగి పడిపోయినాయి. అక్కడ చిరు వ్యాపారం చేసుకుంటున్న 3 బండ్లు పూర్తిగా ధ్వంసమైపోయి ఉన్నాయి. అంటే ఆ కరెంటు స్తంభాల్లో ఎంత నాణ్యతమైన కరెంటు స్తంభాలు అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ కరెంటు స్తంభాల్ని 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టు తీసుకొని నాణ్యత లోపమైన కరెంటు స్తంభాలు వేయడం అనేది ఎంతవరకు సమంజసం? అదేవిధంగా కరెంటు స్తంభాలు అనేది డ్రైనేజీకి అవతల వైపు ఉండాల్సినది, రోడ్డు వైపుకు వేయడం ఎంతవరకు సమంజసం? ఈ సంఘటన రాత్రి జరిగింది కాబట్టి సరిపోయింది, అదే పగటిపూట అయినట్లయితే ప్రజల ప్రాణాలకి ఎవరు బాధ్యత తీసుకుంటారు? కాంట్రాక్టర్ బాధ్యత వహించేవారా లేక అధికారుల లేక ఎమ్మెల్యేనా? ఇంజనీర్ పరీక్ష చేయకుండా వేసినందుకు వాళ్ళదా బాధ్యత? ఖాళీ స్తంభాలు కాబట్టి సరిపోయినది, అదే కరెంటు సప్లై ఉన్నట్లయితే ఎంతమంది ప్రాణహాని జరిగేది? పేరుకి జిల్లా అని చెప్పుకుంటూ నాణ్యత లేని నిర్మాణాలు చేపడుతున్నారు. దీన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు. మీ నాయకుల యొక్క ఏసీ గదుల్లో ఉండి మీరు పర్యవేక్షణ కూడా లేకుండా చేయటం వల్ల ప్రజలు కూడా ప్రాణాలకు కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా గ్రహించి నాసిరకం వస్తువుల్ని ఉపయోగించకుండా నాణ్యత ప్రమాణాలు ఇంజనీర్ల యొక్క దృష్టితోటి తీసుకురావాలని చెప్పేసి, అదేవిధంగా కోన రఘుపతి గారికి మన కమిషనర్ గారైతే నోరు కూడా మెదపెట్టలేనటువంటి పరిస్థితి. చూడండి, కమిషనర్ గారు భాను ప్రతాప్ గారు ఎమ్మెల్యే గారు చెప్పింది కాదు, మేము చేయాల్సింది ప్రజల యొక్క మంచి చెడ్డల కోసం మీరు ఉన్నారు. ప్రజల దగ్గర పన్నులు వసూలు చేస్తున్నారు 1 కోటి రూపాయలు, అవి ప్రజల యొక్క బాగోగుడుకు ఉపయోగిస్తారని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏరియా కమిటీ తరఫున మీకు మేము హెచ్చరిక కూడా చేస్తున్నాం.